మిత్రులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమాటిక్ కండిషన్స్లో నేను నా కౌన్సిలింగ్ ద్వారా మందుల ద్వారా హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా హెల్ప్ చేయగలను. సక్సెస్ఫుల్గా క్వారంటైన్ నుంచి పాజిటివ్లో ఉన్న వాళ్ళు నెగటివ్లోకి రావచ్చు. నేను హోమియోపతి మందులు, లైఫ్ స్టైలు, కొన్ని మూలికలు ఇలాంటివన్నీ సలహా ఇచ్చి గత కొన్ని రోజులుగా, ఒక నెల రోజుల నుంచి, ఇప్పుడు అందరినీ హోమ్ క్వారంటైన్లో పెడుతున్నారు కదా, వాళ్ళనందరినీ నా కౌన్సిలింగ్ ద్వారా మందులతో తప్పనిసరిగా బయటకు తీసుకురావడం జరుగుతుంది. అయితే నేను హాస్పిటల్లో ఉన్న వాళ్ళతో ఇంటరాక్షన్ చేయలేను. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉండి నన్ను కాంటాక్ట్ చేస్తే నేను హెల్ప్ చేయలేను. దయచేసి గుర్తుపెట్టుకోండి, హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు నన్ను నిరభ్యంతరంగా ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే నేనే కాల్ చేస్తాను. వాళ్లకు తగిన వైద్య సలహాలు, మానసిక ఉన్నతి కలిగిస్తాను, మానసికంగా ధైర్యం ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇవి మీకు నచ్చితే నా వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి. ఇది కేవలము సేవా దృక్పథం మాత్రమే, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు. మీరు ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో చేరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఇచ్చే మందులతో రకరకాలుగా బాధపడుతున్న వాళ్ళు నాతో ఎంతోమంది చెప్పారు. దయచేసి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి. మీకు మానసిక ధైర్యం కావాలి, అది తప్ప మరేమీ కాదు. కరోనా అని, కరోనా అని, లేకపోతే మరొకటి వైరస్ అని భయపడకండి. దయచేసి హోమ్ క్వారంటైన్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే నా నంబర్ ఇవ్వండి. వీలైనంతమందికి, నా శక్తికి మించి చేయలేను, నా శక్తికి అనుగుణంగా ఎంతమందికి నేను హెల్ప్ చేయగలను అంతమందికి ఫాలో అప్ యాక్షన్ చేస్తాను. తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో మీ హోమ్ క్వారంటైన్లో ఉండే వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సిన హోమియోపతి మందుల లిస్టు, ఒక 10 కంటే ఎక్కువ లేవు, ఆ 10 మందులు దగ్గర పెట్టుకుంటే సందర్భాన్ని బట్టి వాళ్ళకి ఏ మందు వాడాలి, ఎలా వాడాలి చెప్పడానికి నాకు వీలవుతుంది. అప్పటికప్పుడు హోమియోపతి మందుల షాప్కు పరిగెట్టుకెళ్ళి తెచ్చుకోక్కర్లేదు. ఇదే సందర్భంగా మరొక విషయం కూడా, మీరు వేరే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి, హోమియోపతి ఫేమస్ డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు చాలామంది, 6,000 నుంచి 15,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఏమీ అవసరం లేదు, ఒక 10 మందులు చెప్తాను, 10 2 10 20 200 రూపాయలు అవుతాయి, ఆ మందులు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. సందర్భాన్ని బట్టి మీకు మందులు మార్చి మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. దగ్గు వచ్చినప్పుడు ఒక మందు, అలాగే లంగ్స్లో ఊపిరి ఆడకపోతే ఒక మందు, దగ్గుకి ముక్కులు బ్లాక్ అయితే ఒక మందు, తలనొప్పి జ్వరము ఉంటే ఒక మందు, ఇలా ఇవ్వాల్సి ఉంటాయి. ఆ మందులు 10 మందులు నేను డిస్క్రిప్షన్లో రాస్తాను. మీరు ఎవరైనా కానీ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయొచ్చు. తప్పనిసరిగా మిమ్మల్ని నేను సురక్షితంగా నెగటివ్కి తీసుకొచ్చే ధైర్యం చేస్తాను, మీకు తగిన సలహాలు ఇస్తాను. దైవకృప ఉన్నంత వరకు మనం సక్సెస్ఫుల్గా బయటకు వస్తాము. ఎటువంటి భయము లేదు, భయపడమే మనం పెద్ద తప్పు చేస్తున్నాం. భయాన్ని వదలండి, హోమియోపతి అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని దేశాలలో హోమియోపతి వల్లే చాలామంది రక్షింపబడ్డారు. మన దేశంలో కూడా ఉంది, కానీ ఇక్కడ వ్యాపార ధోరణి ఎక్కువైంది. ఈ వ్యాపార ధోరణి నుంచి బయటపడదాం. నేను సర్వీస్ చేయడానికి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు. మీరు ఒక్క సింగిల్ పై కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన చోట మందులు కొనాల్సిన అవసరం లేదు. ఏ ఆర్థిక లావాదేవీలు లేకుండా మిమ్మల్ని సురక్షితంగా పాజిటివ్ నుంచి నెగటివ్కి తీసుకొస్తాను అని నా నమ్మకము. నాతో పాటు మీరు నడవగలిగితే చక్కగా మీకు నేను చెప్పే ధైర్యం మీకు ఎంతో ఇస్తుంది. సక్సెస్ఫుల్గా మీరు ఈ నెగటివ్ రిపోర్ట్ నుంచి, పాజిటివ్ రిపోర్ట్ నుంచి నెగటివ్ రిపోర్ట్కి రావచ్చు. ఇంట్లోనే ఉండి హోమ్ క్వారంటైన్లో, అలాగే మీ పేరెంట్స్తో కానీ మీ పిల్లలతో కానీ ఎలా మెలగాలి, వాళ్ళకి ఎటువంటి రక్షణ కల్పించాలి మీరు అని చెప్తాను. నా వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఏమాత్రం చింతించకుండా వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి, ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి.
మీ అందరికీ సేవ చేయాలనే నా మానసిక సంకల్పానికి మీరు చేయూతనివ్వండి. నేను మనసులో పదే పదే అనుకుంటున్నాను ఎంతమందికి సేవ చేయగలిగితే. ఇటీవల నేను చాలామందిని పాజిటివ్ నుంచి నెగిటివ్కి తీసుకొచ్చాను. కారణం ఏంటంటే వాళ్ళంతకు వాళ్ళు నాకు ఫోన్ చేశారు, చాలామంది చేశారు, కానీ ప్రైవసీ ప్రాబ్లం వల్ల నేను వాళ్ళ పేర్లు చెప్పడానికి కుదరదు, వాళ్ళ పేర్లు చెప్పడానికి కుదరదు. ఈ అలాగే మీరు ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేస్తే మీ పేరు కూడా నేను ఎవ్వరికీ చెప్పను, మీ పర్మిషన్ లేకుండా ఆడియో కూడా రికార్డ్ చేయను. నేను ఆడియో రికార్డ్ చేసి ఒకటి రెండు మూడు ఆడియోలు పెట్టాను, కేవలం వాళ్ళ పర్మిషన్తో మాత్రమే, పర్మిషన్ లేకుండా ఏది చేయను. మీరు నిస్సందేహంగా నాతో కాంటాక్ట్ చేయొచ్చు, నేను మిమ్మల్ని సురక్షితంగా బయటకి తీసుకురావడానికి నా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. 10 మందులు కింద నేను డిస్క్రిప్షన్లో రాస్తాను, ఒక్కసారి చెప్పమన్నా చెప్తాను. ఆర్సనికం ఆల్బమ్ 200, ఆర్సనికం ఆల్బమ్ ఫాస్ఫరస్ 200, బ్రయోనియా 200, 200 అనేది పొటెన్సీ అండి, బ్రయోనియా 200, తర్వాత క్యాంఫర్ 1 mg, తర్వాత యాంటీమోనియం టార్టారికం, మెర్క్సాల్ రుచి తగ్గిపోయినప్పుడు రుచి తెలియనప్పుడు ఈ మందు పనిచేస్తుంది, మెర్క్సాల్. అలాగే లైకోపోడియం 10 మందులు మీ దగ్గర పెట్టుకుంటే చాలు, ఆ 10 మందులు నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ 10 మందులు తెచ్చి దగ్గర పెట్టుకుని క్వారంటైన్లో ఉన్నవాళ్ళు, హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. ఎవరు హోమ్ క్వారంటైన్లో ఉన్నా పర్వాలేదు, నీకు కానీ ఎంతమందికి చేయగలను నాకు తెలీదు. నాకు వీలైనంత మందికి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి నా సేవను వినియోగించుకోండి. ఇదొక అదృష్టము లేకపోతే, అంటే నేను మీ సేవ చేయడం అదృష్టం, ఈ వ్యాధికి నేను నయం చేయడం అదృష్టంగా భావించట్లేదు. ఇది ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరెవ్వరూ ఈ వ్యాధి బారిన పడకూడదు. పొరపాటున జరిగినప్పుడు నేను మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు.